దారి తప్పిన ఆలోచనలు పెను ప్రమాదకరం. అది ఆడవారైనా మగవారైనా సరే బంధాలకు కట్టుబడి ఉండాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటే చివరకు ఫలితం అనుభవించక తప్పదు. ఇండోర్ లో జరిగిన ఓ ఘటన తాలూకు బ్యాక్ గ్రౌండ్ స్టోరీ తెలిసి పోలీసులు తలలో పట్టుకున్నారు. అంతేకాదు భర్తను అభినందించారు పోలీసులు. ఇండోర్ లో శ్యామ్ అగర్వాల్ అనే యువకుడు ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని భార్య ప్రియా అగర్వాల్ ఇంట్లోనే ఉంటూ ఆరేళ్ల కూతురుని చూసుకుంటూ ఉంది. శ్యామ్ కు మంచి శాలరీ వస్తోంది. జీవితంలో మంచి వ్యాపారం చేసి తన కూతురుకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకున్నాడు శ్యామ్. అందుకోసం కష్టపడుతూ ముందుకెళ్తున్నాడు. ఇక ప్రియా అగర్వాల్ ఇంట్లో ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం మొదలు పెట్టింది. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో అందంగా తయారై రోజుకో కొత్త చీర కొత్త నగలు వేసుకుని ఫోటోలు పెట్టేది. మ్యాచింగ్ నగలు మ్యాచింగ్ చీరలంటూ కమెంట్స్ పెడుతూ టైం పాస్ చేసేది. కూతురు స్కూల్ కు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా సమయం గడిపే టైంలో ఫేస్బుక్ ఇన్స్టాకు బానిస అయిపోయింది ప్రియా. ఉదయాన్నే పని మనిషి వచ్చి పనంతా చేసి వెళ్లిపోతుంది. ఇక భర్త తన కూతురుకు లంచ్ బాక్స్ పెట్టి ఆఫీస్ కు స్కూల్ కు పంపిన తర్వాత రోజంతా ఖాళీగా ఉంటుంది ప్రియా అగర్వాల్. అయితే ప్రతిరోజు ఆమె పెట్టే ఫోటోలకు లైకులు కొడుతూ రిప్లైలు ఇస్తూ కమెంట్లు పెడుతూ ప్రియాతో చాటింగ్ చేసేవాడు ఓ యువకుడు. అతని పేరు రాజేష్ రఘువంశీ. వారి స్నేహం ముదిరి అక్రమ బంధంగా దారితీసింది. దాదాపు రెండేళ్లు వాళ్ళిద్దరూ అక్రమ బంధానికి నిరిపారు. ఇక ప్రియా భర్త శ్యామ్ కి ఆఫీస్ చాలా దూరం. అతను ఆఫీస్ కి వెళ్లాక రాజేష్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. అయితే ఆమె ప్రవర్తనే కాదు, సోషల్ మీడియాలో పోస్టులను చూసి భర్త శ్యామ్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. నా స్నేహితుల్లో బంధువుల్లో పరువు తీయొద్దని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా ప్రియా తన బుద్ధి మార్చుకోలేదు. కొన్నాళ్లకు ప్రియా అక్రమ బంధం బయటపడింది. ఓ రోజున మధ్యాహ్నమే ఇంటికి చేరుకున్న సమయంలో తన ప్రియుడితో గడుపుతూ భర్త శ్యామ్ కు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయింది. కానీ ఆమె ప్రియుడు బాల్కనీ నుంచి వెనుక వైపు ఉన్న బిల్డింగ్ మీదకు దూకి పారిపోయాడు. అయితే ప్రియా చాలాసేపటి తర్వాత తలుపు తీయడంతో అనుమానం వచ్చి చూడగా బెడ్రూమ్ లో మల్లెపూలు కనిపించాయి. బెడ్ అంతా చందరవందరగా ఉంది. పైగా పక్క బిల్డింగ్ మీద నుంచి పారిపోతున్న రాజేష్ ను దూరం నుంచి చూశాడు. ఆ వెంటనే ఏంటి విషయం అని అడిగాడు. తాను గాఢ నిద్రలో ఉన్నాను, నువ్వు తలుపు కొట్టింది వినలేదని మాయమాటలు చెప్పింది. అయితే హుందాగా ఉండే శ్యామ్ అంతే పద్ధతిగా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు తప్పు చేశావని నేను నిన్ను అనుమానించడం లేదు, కానీ నీ ప్రవర్తన సరిగా లేదు. ఇష్టం లేకుంటే వెళ్లిపో, కానీ నాతో ఉంటూ తప్పుడు పనులు చేయొద్దు. మనకు బంగారం లాంటి కూతురుంది, నువ్వు మన కూతురి భవిష్యత్తు పాడయ్యేలా పనులు చేసి కుటుంబాన్ని నాశనం చెయ్యొద్దు అని చెప్పాడు. అయినా ఏమీ మాట్లాడుకున్నా నన్నే అనుమానిస్తావా అంటూ అలిగి రెండు రోజులు భోజనం చేయలేదు. దీంతో ప్రియా మీద మనస్సు కరిగి సారీ చెప్పి విషయాన్ని సెటిల్ చేసేశాడు. తన భర్త మెతక స్వభావాన్ని అలుసుగా తీసుకుని రాజేష్ తో ఈ బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే వంకతో ఏకంగా రాజేష్ గదికి వెళ్లి గడిపేది. ఇలా ప్రతిరోజు ఆమె తప్పుడు పనులు చేస్తూనే ఉండేది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. భర్త హెచ్చరించినా బుద్ధి మార్చుకోలేదు, సరికదా? అతన్ని కలిసేందుకు కూతుర్ను కూడా తీసుకెళ్లేది. రెండేళ్ల సుదీర్ఘ అక్రమ బంధం తర్వాత ప్రియా తన ప్రియుడు రాజేష్ ను వదిలేసుకోవాలనుకుంది. అంతకు ముందులా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే అతనితో మాట్లాడేది. పైగా పెళ్లి చేసుకో, నువ్వు పెద్ద అందగాడివేమీ కాదు, అయినా నీతో గడిపాను, ఎందుకు నీతో గడిపానో నాకే తెలియదు, నన్ను వదిలే, నీకంటే కత్తిలాంటి వాడిని చూసుకుంటానని రచ్చగొట్టేది. ఆ మాటలు రాజేష్ కు కోపం తెప్పించేవి. లేదు, మనం కలిసే ఉందామని పలుమార్లు ఒత్తిడి చేశాడు. నీకోసం నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటానని రాజేష్ చెప్పేవాడు. ఆ టైంలోనే ప్రియా నోరు జారింది. నువ్వు నాకు బెడ్ మీద కూడా పెద్దగా తృప్తినివ్వడం లేదు, ఇక పెళ్లి చేసుకుని ఏం చేస్తావని నవ్వుతూ వేటకారమాడింది. దీంతో రగిలిపోయాడు రాజేష్. నన్ను ప్రతిసారి అనుమానిస్తుందని కోపం పెంచుకున్నాడు. ప్రియాలో ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు, కానీ రాజేష్ ను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే చివరిసారిగా కలుద్దామని రాజేష్ ఆమెను బ్రతిమలాడాడు. దీంతో సరే ఇదే లాస్ట్ టైం, ఒకసారి కలుస్తానని చెప్పింది ప్రియా. సింగపూర్ టౌన్షిప్ దగ్గరకు రావాలని ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె సరేనంది. అయితే ఆ రోజే ఉదయం తన భర్త వెళ్లిపోయిన తర్వాత ప్రియుడిని కలవాలనుకుంది. హఠాత్తుగా బంధువులు రావడంతో సాయంత్రం వరకు రాలేకపోయింది. వారి ముందు తన ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితి. దీంతో ఉదయం నుంచి సింగపూర్ టౌన్ లోని షాపులున్న ప్రాంతంలో వెయిట్ చేశాడు రాజేష్. ఇక వరుసగా రాజేష్ ఫోన్లు చేస్తూ ఉండడంతో బంధువుల ముందు అతనితో మాట్లాడటం బాగోదని స్విచ్ ఆఫ్ చేసేసింది. తనను హీనంగా అవమానించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందనుకుని రాజేష్ ఆమె మీద కోపం పెంచుకున్నాడు. వెంటనే ఆ దగ్గరలోని మద్యం షాప్ లో పేకల వరకు తాగాడు. మరోవైపు బంధువులు వెళ్లిపోగానే చీకటి పడ్డా సరే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజేష్ కి ఫోన్ చేసి తాను వస్తున్నానని చెప్పింది. తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేలోపే తిరిగి వచ్చేస్తాను, రెడీగా ఉండమని రాజేష్ కు చెప్పింది. జనవరి 28, 2021 తన కూతురును కూడా వెంట తీసుకుని చెప్పిన లొకేషన్ కు వెళ్లింది. అక్కడకు వెళ్లగానే ప్రియాతో గొడవ పెట్టుకున్నాడు రాజేష్. పైగా మద్యం మత్తులో బూతులు తిడుతూ తనతోనే ఉండాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడు. అతని మాటలకు చిన్నారి కూడా భయపడింది. రాజేష్ అసభ్యంగా మాట్లాడటంపై ప్రియా వార్నింగ్ ఇచ్చింది. నలుగురిలో అందరి ముందు తిట్టడం తగ్గించాలని చెప్పింది. ఆ తర్వాత నేను వెళ్లిపోతానని ప్రియా అనగానే వెంటనే ఆవేశంలో ఉన్న రాజేష్ జేబులో నుంచి కత్తెర తీసి పలుమార్లు ప్రియా మెడపై పొడిచాడు. ఆమె శ్వాస తీసుకోలేక కింద కూర్చునే ప్రయత్నం చేస్తుండగా వెంటనే బైక్ పై అక్కడి నుంచి పారిపోయాడు. ఆరేళ్ల ప్రియా
కూతురు గట్టిగా ఏడుస్తూ తన దగ్గరకు వస్తుంటే రక్తం పడుతుందని దూరంగా నెట్టేసి సాయం చేయాలని దగ్గరున్న షాపు ముందు పడిపోయింది. ఆ షాపు వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రియ చనిపోయింది. షాపుల ముందు ఉన్న సీసీ కెమెరాల్లో ప్రియ రాజేష్ మధ్య జరిగిన వాగ్వాదంతో పాటు హత్య కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో ఆధారంతో నిందితుడిని అదే రోజు రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఇక ఈ ఘటన తెలిసిన భర్త శ్యామ్ తన కూతురును తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రియ రాజేష్ మధ్య 2 ఏళ్ల అక్రమ బంధం ఉందని నాకు తెలుసు. నా భార్యను నేను పలుమార్లు హెచ్చరించాను. ప్రతిసారి చెబితే నేను ఆమెను తప్పుబడుతున్నట్లు ఏడ్చేది. ఇక నా కూతురు కోసం భార్య చేసే తప్పులను భరించానని పోలీసులకు చెప్పాడు శ్యామ్. అంతేకాదు, ఆమె చేసిన తప్పులే ఆమెను బలి తీసుకున్నాయి. నేను ఆమెకు ఏదంటే అది ఇచ్చాను. ఖరీదైన చీరల నుంచి నగల వరకు కొనిపెట్టాను. ఆ ఫోన్ ని కొనిపెట్టకుండా ఉంటే బాగుండేది, కానీ నా కూతురుకు హాని చేయనందుకు నాకు ఉపశమనంగా ఉందని చెప్పాడు. అయినా తనతో 5 ఏళ్ల కాపురం చేసినందుకు అంత్యక్రియలు జరిపి ప్రియకు కన్నీటి వీడ్కోలు పలికాడు శ్యామ్. తాను కూల్ గా వార్నింగ్ ఇచ్చినా నేను చాలా సాఫ్ట్ అనుకుని లైట్ తీసుకుంది. ఆమె తప్పుడు పని చేసినా అబద్ధం చెప్పి బరితెగించింది. ఆమెను ట్రాప్ చేసి పట్టుకుని పోలీసులకో బంధువులకో అప్పగించడం నాకు నిమర్శనంలో పని, కానీ పరువు నాదే పోతుంది. నా కూతురి మనస్సును కూడా జీవితాంతం వెంటాడుతుంది. నా బిడ్డ కోసం ప్రియను ఇంతకు ముందు క్షమించాను, ఇక మీదట క్షమిస్తాను అని పోలీసులకు చెప్పాడు శ్యామ్. అతని మాటలు అందరినీ ఆలోచింపచేశాయి. భర్త అయినా భార్య అయినా సరే తమ పార్ట్నర్ తప్పు చేస్తే వాటి గురించి తెలిసినా ఊరుకున్నారంటే చేతకాని వారు కాదు అని అర్థం. దానికి ఓ కారణం ఉంటుందని పోలీసులు సైతం ఒప్పుకున్నారు. నిందితుడు హత్య చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కూడా క్లియర్ గా కనిపించడంతో రాజేష్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇక రాజేష్ అసలు పేరేంటంటే సౌరభ్ అలియాస్ గోలు గొట్రే. ఈ విషయం ఆ తర్వాత విచారణలో తెలిసింది. పేరు మార్చుకుని ప్రియతో ప్రేమ వ్యవహారం నడిపాడని తెలిసింది. ఆమె అవమానించేలా మాట్లాడటమే కాదు, శృంగార విషయంలో కూడా హీనంగా కమెంట్స్ చేయడంతో తట్టుకోలేక చంపేశారన్నాడు ఈ గోలు గొట్రే. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.